హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. ఈరోజు మనం సామ్సంగ్ నుంచి 20,000 లోపల ఉన్న టాప్ 5 మొబైల్ గురించి తెలుసుకుందాం. సో మీరు ఏదైనా నాన్ చైనీస్ మొబైల్ పర్చేస్ చేయాలనుకుంటే, నార్మల్గా మార్కెట్లో మనకు రెడ్మీ కానీ రియల్మీ కానీ వన్ప్లస్ కానీ ఇలా చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. బట్ మీరు ఈ చైనా మొబైల్స్ కాకుండా నాన్ చైనీస్ మొబైల్ కనుక పర్చేస్ చేయాలనుకుంటే మనకు సామ్సంగ్ నుంచి చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో 20,000 బిలోలో అంటే మనకు 15,000 నుంచి 20,000 మధ్యలో మీరు ఏదైనా మంచి సామ్సంగ్ ఫోన్ కొనాలి అనుకుంటే ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఈరోజు వీడియోలో మనం సామ్సంగ్ నుంచి 20,000 బిలోలో సామ్సంగ్ నుంచి 20,000 బిలోలో టాప్ 5 మొబైల్ గురించి తెలుసుకుందాం. సో మనకు సామ్సంగ్ నుంచి టాప్ 5 మొబైల్స్ తీసుకుంటే, మనకు సామ్సంగ్ నుంచి టాప్ 5 మొబైల్స్ కనుక తీసుకుంటే 20,000 బిలో కాస్ట్లో మనకు F41 ఉంది, అట్లాగే మనకు A70S సిరీస్ ఉంది, అండ్ M31S ఉంది, M31 ప్రైమ్ ఉంది, A50 మోడల్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఈ 5 మోడల్స్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. F41 అనేది మనకు F సిరీస్లో వచ్చిన సామ్సంగ్ మొబైల్. దీంట్లో మనకు 6.4 ఇంచెస్ డిస్ప్లే ఉంది. ఇది వాటర్ డ్రాప్ నాచ్ తోటి మనకు సూపర్ ఆమోలెడ్ డిస్ప్లే అయితే దీంట్లో ఉంది. మనకు స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి మనకు 1080x2400 పిక్సెల్ రెజల్యూషన్ అయితే దీంట్లో ఉంది మనకు. అండ్ దీంట్లో మనకు హార్డ్వేర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకు F41లో వచ్చేసి సామ్సంగ్ ఎక్స్నోస్ 9 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే దీంట్లో ఉంది. సో దీంట్లో మనకు బేసిక్ ర్యామ్ 6GB ర్యామ్ ఉంది, అట్లాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మీరు దీన్ని 512 వరకు అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. సో మనకు ఏదైతే డెడికేటెడ్ ఎస్డీ కార్డ్ స్లాట్ ఉందో ఈ స్లాట్ ద్వారా మనం మెమొరీ ఎస్డీ కార్డ్ ద్వారా మనం 512GB వరకు అయితే దీన్ని మనం ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకు కెమెరా గురించి మాట్లాడుకుంటే, సో దీంట్లో మనకు బ్యాక్ కెమెరా వచ్చేసి 3 కెమెరాస్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో మనకు 64MP ప్రైమరీ కెమెరా ఉంది, దాంతోపాటు 8MP వైడ్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, అట్లాగే మనకు 5MP డెప్త్ సెన్సర్ అయితే ఉంది. సో దీంట్లో మనము వీడియోని అయితే మనము ఫుల్ హెచ్డీలో రికార్డ్ చేయొచ్చు. దాంతోపాటు మనకు 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో అయితే వీడియోని అయితే రికార్డ్ చేయండి. దీంట్లో మనం ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకు 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. సో దీంట్లో మనం ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డింగ్ తీసుకుంటే మనం 1080 HD అయితే మనం వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. సో బ్యాటరీ గురించి తీసుకుంటే మనకు సామ్సంగ్ F41లో వచ్చేసి మనకు 6000mAh బ్యాటరీ ఉంది. దీంతోపాటు మనకు 15W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంది. సో నెక్స్ట్ సెక్యూరిటీ పరంగా తీసుకుంటే మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది బ్యాక్ ఇచ్చారు. అండ్ మనకు ఆడియో మనకు 3.5mm ఆడియో జాక్ ఉంది, అట్లాగే మనకు సి టైప్ పోర్ట్ అయితే ఉంది. సో కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 4G సపోర్టెడ్ డివైస్. మనకు 4G 3G 2G నెట్వర్క్స్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఇది మనకు 15,500 కాస్ట్లో అయితే అవైలబుల్లో ఉంది. సెకండ్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే మనకు సామ్సంగ్లో A70S అయితే ఉంది. ఇది మనకు 6.7 ఇంచెస్ డిస్ప్లే సైజ్ తోటి ఉంది, అట్లాగే మనకు పంచువల్ డిస్ప్లే తోటి మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియో ఉంది, అట్లాగే మనకు 393 పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 393 పిక్సెల్ పర్ ఇంచ్ అయితే దీంట్లో మనకు అవైలబుల్. సో దీంట్లో మనకు డిస్ప్లే టైప్ వచ్చేసి సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే దీంట్లో తీసుకొచ్చారు. నెక్స్ట్ మనం హార్డ్వేర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకు A70S లో Snapdragon 675 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. మనకు ఇంటర్నల్ స్టోరేజ్ అంటే మనం ర్యామ్ గురించి మాట్లాడుకుంటే మనకు 6GB బేస్ వేరియంట్లో స్టార్ట్ అవుతుంది, అట్లాగే మనకు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంది. దీన్ని మనం అప్ టు 512 వరకు అయితే మెమొరీ కార్డ్ ద్వారా ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. మనకు బ్యాక్ కెమెరా తీసుకుంటే దీంట్లో మనకు 3 బ్యాక్ కెమెరాస్ అయితే ఇచ్చారు. మనకు 64MP ప్రైమరీ కెమెరా ఉంది, అట్లాగే 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, అట్లాగే మనకు 5MP డెప్త్ సెన్సర్ అయితే ఉంది. దీంట్లో మనం 4K వీడియో రికార్డ్ని అయితే చేసుకోవచ్చు. మనం 4K వీడియో రికార్డ్ను 30 FPS అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకు దీంట్లో 32MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. దీంట్లో మనం ఫ్రంట్ కెమెరా తీసుకుంటే మనకు ఫుల్ హెచ్డీలో అయితే మనం వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకు A70S మోడల్లో మనకు 4500 బ్యాటరీ ఉంది. దీంతోపాటు మనకు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే తీసుకొచ్చారు. మనకు ఆడియో గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు 3.5mm ఆడియో జాక్ ఉంది. సో దీంట్లో మనకు సెక్యూరిటీ పరంగా తీసుకుంటే మనకు A70S లో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఆన్ స్క్రీన్ పైన ఉంది. మనకు మిగతా విషయాలు అనుకుంటే 4G ఇది కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 4G అండ్ 3G 2G సపోర్టెడ్ కనెక్టివిటీ ఉంటుంది. సో మొత్తంగా మనకు A70S మోడల్ తీసుకుంటే మనకు సామ్సంగ్లో 20,000 బిలియోలో మీరు ఒక మంచి ఫోన్ కొనాలి అనుకుంటే A70S అయితే మనకు మంచి మొబైల్ అని చెప్పు. సో దీని కాస్ట్ వచ్చేసి మనకు 6GB అండ్ 128GB వేరియంట్ మనకు 17,999 కాస్ట్లో అయితే అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ మోడల్ గురించి మాట్లాడుకుంటే మనకు సామ్సంగ్లో 20,000 బిలియోలో M31S మోడల్ అయితే ఉంది. సో M31S మోడల్ మనకు 6.5 ఇంచెస్ డిస్ప్లే సైజ్ తోటి అవైలబుల్లో ఉంది. మనకు స్క్రీన్ రెజల్యూషన్ తీసుకుంటే మనకు 1080x2400 పిక్సెల్ రెజల్యూషన్ అయితే ఉంది. సో దీంట్లో మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియో ఉంది, అట్లాగే మనకు పిక్సెల్ డెన్సిటీ తీసుకుంటే మనకి ఇది 405 పిక్సెల్ పర్ ఇంచ్ సైజ్లో అయితే ఉంది. ఇది మనకు పంచ్ హోల్ డిస్ప్లే తోటి అయితే ఉంది. స్క్రీన్ ప్యానల్ గురించి మాట్లాడుకుంటే మనకు స్క్రీన్ టైప్ వచ్చేసి సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే దీంట్లో తీసుకొచ్చారు. సో దీంట్లో మనకు 60Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంది. మనకు ఈ ఫ్రంట్ స్క్రీన్ వచ్చేసి మనకు గొరిల్లా గ్లాస్ V3 తోటి అయితే ప్రొడక్ట్ చేశారు.
So processor gurinchi maatladukunte manaku Samsung M31S lo manaku Snapdragon 760G. So deentlo processor gurinchi maatladukunte manaku Samsung own processor ayinavati Samsung Exynos 9611 processor ni ite diskochaaru. Manaku RAM gurinchi maatladukunte deentlo base variant lo manaku 6GB RAM undi, atlage manaku internal storage gurinchi teesukunte 128GB internal storage undi. Manaku deeni manamu micro SD card dwara aithe manam 512 varaku aithe expandable chesukochu. Next manam deentlo camera gurinchi maatladukunte deentlo manaku aithe 4 cameras aithe icharu. So manam intaku mundu series లో మాట్లాడుకుంటే మనకు F41 లో గానీ A70S లో గానీ మనకు బ్యాక్ 3 కెమెరాస్ అయితే ఉన్నాయి బట్ M31S లో వచ్చేసి మనకు 4 కెమెరాస్ అవైలబుల్ ఉన్నాయి మనకు 64 మెగాపిక్సెల్ ఉంది 12 మెగాపిక్సెల్ ఉంది 5 మెగాపిక్సెల్ అండ్ 5 మెగాపిక్సెల్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా మనకు బేస్ కెమెరా ఉంది దాంతో పాటు 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంది అట్లాగే 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉంది సో దీంతో మనం ఏంటంటే మాక్రో షాట్స్ కానీ లేదంటే మనకు వైడ్ యాంగిల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్స్ అయితే దీని నుంచి తీసుకోవచ్చు దీంట్లో మనం 4K వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు మనం 4K వీడియో రికార్డింగ్ ని మనము 30 ఫ్రేమ్ పర్ సెకండ్ లో అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు దాని తర్వాత మనకు ఫుల్ హెచ్డి లో అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు సో ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది సో మనకు ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది మన ఫ్రంట్ కెమెరా నుంచి కూడా మనకు 4K వీడియోను 30 ఫ్రేమ్ పర్ సెకండ్ లో అయితే రికార్డ్ చేయొచ్చు సో మనకు ఈ M31S లో వచ్చేసి మనకు వీడియో రికార్డింగ్ లో మనకు బ్యాక్ వీడియో రికార్డింగ్ వచ్చి స్టెబిలైజేషన్ అయితే బాగా పనిచేస్తుంది సో నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే M31S లో వచ్చేసి మనకు 6000mAh బ్యాటరీ ఉంది ఇది మనకు 25 ఫాస్ట్ చార్జర్ తోటి 25 వాట్స్ ఫాస్ట్ చార్జర్ తోటి రన్ అవుతుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి సైడ్ మౌంటెడ్ లో ఇచ్చారు సో మనం ప్రీవియస్ మోడల్స్ తీసుకుంటే ఆన్ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది రియర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది బట్ దీంట్లో ఏంటంటే మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు సో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మనకు చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది మిగతా డీటెయిల్స్ లోకి వెళ్తే మనకు కనెక్టివిటీలో 4G సపోర్టెడ్ డివైస్ ఇది అండ్ మనకు 2 4G సిమ్స్ అట్లాగే మనకు ఒక మైక్రో ఎస్డి స్లాట్ అయితే ఉంటుంది మనకు ఆడియో గురించి తీసుకుంటే 3.5mm ఆడియో జాక్ అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ మనకు టైప్ సి పోర్ట్ అయితే దీంట్లో ఉంది సో మీరు 20,000 బిలోలో మనము మీకు మంచి 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా మొబైల్ కావాలి అనుకుంటే 6000mAh బ్యాటరీ తోటి మనం M31S అయితే తీసుకోవచ్చు మనకు నెక్స్ట్ ఫోర్త్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ నుంచి A50 మొబైల్ అయితే ఉంది ఈ మొబైల్ అనేది మనకు 16,000 కాస్ట్లో అయితే అవైలబుల్ ఉంది A50కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్ గురించి తెలుసుకుందాం సో దీని ఒక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకు 6.4 inches డిస్ప్లే సైజ్ తోటి అయితే అవైలబుల్లో ఉంది అండ్ మనకు స్క్రీన్ రిజల్యూషన్ వచ్చి 1000x2400 స్క్రీన్ రెజల్యూషన్ ఉంది అట్లాగే మనకు పిక్సెల్ డెన్సిటీ తీసుకుంటే ఇది మనకు 403 పిక్సెల్ డెన్సిటీ ఉంది ప్యానల్ టైప్ తీసుకుంటే మనకు డిస్ప్లే టైప్ తీసుకుంటే మనకు సూపర్ అమోలెడ్ డిస్ప్లేని అయితే తీసుకొచ్చారు మనకు సామ్సంగ్లో బిలో 50,000 మిడ్ రేంజ్ సెగ్మెంట్లో కనుక మనం మొబైల్స్ని తీసుకుంటే మోస్ట్లీ మనకు సూపర్ అమోలెడ్ డిస్ప్లే తోడైతే వీళ్ళు తీసుకొచ్చారు చాలా మోడల్స్ అయితే మనకు సూపర్ అమోలెడ్ డిస్ప్లే మొబైల్సే ఉన్నాయి ఇది మనకు గొరిల్లా గ్లాస్ V3 ప్రొటెక్షన్ అయితే ఉంది సో నెక్స్ట్ దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకు సామ్సంగ్ A50లో మనకు సామ్సంగ్ ఎక్స్నాస్ 9610 ప్రాసెసర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు ఇందులో మనకు బేస్ వేరియంట్ వచ్చేసి 4GB ర్యామ్ తోటి ఉంది మనకు 4GB ర్యామ్ అండ్ 6GB ర్యామ్ తోటి ఉంది సో మనకు బేస్ వేరియంట్లో 4GB ర్యామ్ ఉంది అట్లాగే ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే మనకు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది దీన్ని మనం 6512GB వరకు అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు సామ్సంగ్లో ఏంటంటే మనకు మైక్రో ఎస్డి ఆప్షన్ అయితే ఉంటుంది సో సామ్సంగ్లో మనకు మైక్రో ఎస్డి ఆప్షన్ తోటి మనం 512GB వరకు అయితే మెమొరీని ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే మనకు బ్యాక్ వచ్చేసి 3 కెమెరాస్ అయితే ఉన్నాయి 25 MP ప్రైమరీ కెమెరా ఉంది దాంతోపాటు 8 MP వైడ్ యాంగిల్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంది అట్లాగే 5 MP డెప్త్ సెన్సార్ అయితే ఉంది కెమెరా కొంచెం బ్యాక్ కెమెరా తీసుకుంటే మీకు 48 MP M30S లో మనకు 48 MP ఉంది M31S లో మనకు 64 MP ఉంది బట్ మనకు A50లో వచ్చేసి మనకు 25 MP బ్యాక్ కెమెరా ఇచ్చారు అండ్ మనకు ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే సేమ్ బ్యాక్ కెమెరా అయితే ఎంత సైజ్లో ఉందో అంతే సైజ్లో మనకు ఫ్రంట్ కెమెరా ఉంది 25 MP ఫ్రంట్ కెమెరా ఉంది సో మనం బ్యాక్ వీడియో రికార్డింగ్ కనుక తీసుకుంటే మనం హెచ్డి వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు సో మనకి ఇందులో 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు మనం వీడియోస్ని వచ్చేసి 1080లో అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు సో మనం ఫ్రంట్ క్యామ్ వీడియో రికార్డింగ్ కూడా మనకు 1080లో 30 ఫ్రేమ్ పర్ సెకండ్లో వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు సో నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు 4000mAh బ్యాటరీ ఉంది అండ్ మనకు 15 వాట్స్ ఫాస్ట్ చార్జర్ అయితే ఉంది సో ఇవి కాకుండా మనకు కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే మనకు 4G కనెక్టివిటీ డివైస్ ఇది మనకు 4G 3G 2G సపోర్ట్ అయితే చేస్తుంది అండ్ మనకు 2 4G సిమ్స్ మనకు దీంట్లో మనకు 2 4G సిమ్ స్లాట్స్ అయితే ఉంటాయి దాంతోపాటు ఒక మనకు మైక్రో ఎస్డి స్లాట్ అయితే అవైలబుల్గా ఉంటుంది మనకు ఆడియో గురించి మాట్లాడుకుంటే మనకు 3.5mm ఆడియో జాక్ ఉంది మనకు టైప్ సి పోర్ట్ ఉంది అండ్ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకుంటే మనకు బ్యాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే దీంట్లో సెక్యూరిటీ పరంగా ఇచ్చారు సో ఫైనల్గా మనం A50 గురించి మాట్లాడుకుంటే మనకు
మిగతా మొబైల్స్ తోటి కంపారిజన్ చేసినప్పుడు ఇది కొంచెం లో సైడ్లోనే ఉంది. సో మనకు A50 మొబైల్ అనేది మనకు 16,000 బిలో కాస్ట్లో అయితే అవైలబుల్గా ఉంది. మనకు మిగతా మొబైల్స్ కంటే దీంట్లో కెమెరా కానీ బ్యాటరీ కానీ కొంచెం తక్కువ సైజులో అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనకు ఫైనల్ ఫిఫ్త్ మొబైల్ గురించి తీసుకుంటే సామ్సంగ్ నుంచి మనకు రీసెంట్గా లాంచ్ అయిన M31 Prime అయితే ఉంది. మనకు M31 సిరీస్లో తీసుకుంటే M31 ఉంది, M31S వచ్చింది, దాంతోపాటు M31 Prime మోడల్ అయితే సామ్సంగ్ వాళ్ళు లాంచ్ చేశారు. సో M31 Prime గురించి తీసుకుంటే మనకు M31 Prime అనేది 6.4 inches సైజ్, 6.4 inches డిస్ప్లే సైజ్ అయితే ఉంది. మనకు స్క్రీన్ రెజల్యూషన్ వచ్చి 1018x2400 ఉంది. మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియో ఉంది. 3 పిక్సెల్ డెన్సిటీ తీసుకుంటే మనకు 403 pixels per inch సైజులు అయితే ఉంది. అండ్ మనం డిస్ప్లే ప్యానల్ అంటే మన ప్యానల్ గురించి, డిస్ప్లే ప్యానల్ గురించి మాట్లాడుకుంటే మనకు డిస్ప్లే టైప్ వచ్చేసి సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంది. అట్లాగే మనకు ఫ్రంట్ స్క్రీన్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే అండ్ గొరిల్లా గ్లాస్ V3 ప్రొటెక్షన్ అయితే ఉంది. సో దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ దీంట్లో కూడా సామ్సంగ్ ఓన్ ప్రాసెసర్ని అయితే తీసుకొచ్చింది. దీంట్లో మనకు సామ్సంగ్ ఎక్స్నాస్ 9611 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే ఉంది. సో ఈ బేస్ వేరియంట్లో తీసుకుంటే మనకు ర్యామ్ వచ్చేసి 6GB బేస్ వేరియంట్ ర్యామ్ ఉంది. అట్లాగే ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. సో ఈ దీన్ని మనం 512 వరకు అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. మనకు మైక్రో SD ఆప్షన్ అయితే ఉంది, దీని ద్వారా మనం 512 వరకు అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే M31 Prime లో వచ్చేసి మనకు 64MP బ్యాక్ క్వాడ్ కెమెరా ఉంది. 64MPతో పాటు 8MP వైడ్ యాంగిల్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంది. అండ్ 5MP డెప్త్ సెన్సర్ అండ్ 5MP మ్యాక్రో సెన్సర్ అయితే ఉంది. సో దీని ద్వారా మనం 4K వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. మనం 4K వీడియోస్ను మనం 30 FPS లో అయితే రికార్డ్ చేయొచ్చు. దీంతో పాటు మనం ఫుల్ HD వీడియోస్ను రికార్డ్ చేయొచ్చు. సో దీంట్లో మనకు మంచి స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. మనం ఫ్రంట్ తీసుకుంటే 32MP ప్రైమరీ కెమెరా ఉంది. సో 32 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా తోటి మనం 4K వీడియోస్ని 30 FPS లో అయితే రికార్డ్ చేయొచ్చు. సో నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకు 6000 mAh బ్యాటరీ ఉంది. అట్లాగే మనకు 15W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకుంటే మనకు M31 Prime లో వచ్చేసి మనకు బ్యాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. మనం ఆడియో జాక్ తీసుకుంటే 3.5mm ఆడియో జాక్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకు టైప్ సి పోర్ట్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంది. సో ఇవి మనకు టోటల్గా సామ్సంగ్ నుంచి under 20,000లో టాప్ 5 మొబైల్స్. సో మీరు ఒక మంచి సామ్సంగ్ ఫోన్ కనుక పర్చేజ్ చేయాలనుకుంటే అంటే 20,000 కాస్ట్లో మీరు నాన్ చైనీస్ మొబైల్ కనుక పర్చేజ్ చేయాలనుకుంటే మనం సామ్సంగ్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. సామ్సంగ్లో ఏంటంటే మనకు 20,000 బిలోలో చాలా మోడల్స్ అయితే లాంచ్ అయ్యాయి. సామ్సంగ్ నుంచి తీసుకుంటే మనకు ఎం సిరీస్ ఉంది, ఏ సిరీస్ ఉంది, ఎఫ్ సిరీస్ ఉంది. సో రీసెంట్గా వాళ్ళు F-Series లో F-41 లాంచ్ చేశారు. M-Series లో తీసుకుంటే మనకు M-30, M-30S, M-31, M-31S, అట్లాగే M-51, M-20, M-21 ఈ మోడల్స్ అయితే ఉన్నాయి. మనకు A-Series లో తీసుకుంటే A-50 ఉంది, A-70 ఉంది, A-70S మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.